నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలో యువగలం నారా లోకేష్ బహిరంగ సభ విజయవంతం కావడం పట్ల టీడీపీ మండల కమిటీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో పార్టీ కమిటీ అధ్యక్షులు మామిలపల్లి ఓంకార్ మాట్లాడుతూ, నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు కొండాపురం మండలంలో కని విని ఎరుగని రీతిలో ప్రజలు స్వాగతం పలికారని చెప్పారు. గ్రామ గ్రామాల ప్రజలు లోకేష్ వద్దకు వచ్చి వారికి ఉన్న సమస్యలు చెప్పుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొండాపురం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరి నుంచి భారీ సంఖ్యలో వచ్చినట్లు తెలిపారు. పెరిగిన ధరలు, పెంచిన పన్నుల భారంతో ప్రజలు జగన్ పాలనపై విసుగు చెందారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, జగన్ను ఇంటికి పంపిద్దామని చూస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు చేసిన శబదం నెరవేర్చేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నారా లోకేష్ పాదయాత్ర బహిరంగ సభ విజయవంతంలో కృషి చేసిన టీడీపీ నాయకులు శ్రేణులకు ఓంకార్ కృతజ్ఞతలు తెలిపారు. యువగళం పాదయాత్ర మన లోకేష్ బాబు గారు కుటుంబంలో మొదలుపెట్టి 155 రోజుల పైచలకు యువగళం జనగలమై ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక ఉప్పినలాగా జన సమూహంలో పాదయాత్ర చేసుకుంటూ 2000 కిలోమీటర్లు అంటే దాదాపుగా సగం పాదయాత్ర ముగించుకుని థైలాండ్ కావలి కాన్స్టిట్యూన్సీ లో థైలాండ్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాయలసీమ ఈవెన్ కడపలో కూడా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క నారా లోకేష్ గారి యువగళానికి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం. రాయలసీమ కంప్లీట్ చేసుకుని కోస్తాంధ్రలో నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా అంతకు మించి మనం అందరం చూస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా జన సమూహాల మధ్య అన్ని మిగతా 9 కాన్స్టిట్యూన్సీలు కంప్లీట్ చేసుకుని బార్డర్ నియోజకవర్గం అనేటువంటి ఉదయగిరి కాన్స్టిట్యూన్సీలోకి ఒక 2 డేస్ బిఫోర్ లోకేష్ గారి పాదయాత్ర ఎంటర్ అవడం జరిగింది. అక్కడ నుంచి మీరు కనుక ఒకసారి చూస్తే భారీ సంఖ్యలో స్వాగతం దాదాపు 6,000-8,000 మందితో స్వాగతం పలికి కంటిన్యూషన్ గా పాదయాత్రలో కూడా వేలాది సంఖ్యలో కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా ఓటర్లు ఆయా గ్రామస్తులు ఉధృతంగా పాల్గొనే దీంట్లో మనం చూశాం. అలాగే కొండాపురం మండలం ఉదయగిరి నియోజకవర్గ 8 మండలాల నుంచి ముఖ్యంగా కొండాపురం మండలంలో ప్రతి గ్రామం తరలి వచ్చి వేలాది సంఖ్యలో దాదాపుగా మేము అనుకుంటున్నాం 14-15 వేల మంది ఒక కొండాపురం మండలంలో జరిగినటువంటి హెడ్ క్వార్టర్ మండల స్థాయి హెడ్ క్వార్టర్ జరిగినటువంటి సభకు 15,000 పైచులకు పబ్లిక్ రావడం అంటే రాష్ట్ర స్థాయిలోనే రికార్డు సభ అని నేను అనుకుంటా ఉన్నా. అలాగే ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా 120 కిలోమీటర్ల దూరం ఉండే కాన్స్టిట్యూన్సీ కొండాపురం ఒక బార్డర్ లో ఉంటుంది, అయినా కూడా ఇంత డిస్టెన్స్ నుంచి ఇంత భారీ సంఖ్యలో జనాలు ఓటర్స్ తరలి వచ్చారంటేనే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క గవర్నమెంట్ చేస్తున్నటువంటి అనేక అరాచక కార్యక్రమాలు కావచ్చు, బస్ ఛార్జీల దగ్గర నుంచి కరెంట్ ఛార్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి జనాల మీద బాధుడే బాధుడు కార్యక్రమాలు కూడా జరిగి ఉన్నాయి. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ ని ఎప్పుడు ఇంటికి పంపించాలనే ప్రజల తీర్పు త్వరలోనే రాబోతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పాదయాత్ర జరిగిన రోజులు నిన్న జరిగినటువంటి ఉదయగిరి నెల్లూరు జిల్లాలో బార్డర్లో మనం సెండ్ ఆఫ్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇంత జన సమూహం మధ్యలో మనం చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏదైతే శపథం చేశారో ముఖ్యమంత్రిగా నేను ఈ సభలో అడుగు పెడతాననే ఆయన చేసిన శపథం 200% ఏ రోజు గవర్నమెంట్ ముందుకు వస్తున్న ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే దీనికి సిద్ధంగా ఉన్నారనేది మనకు తెలియ అర్థమవుతా ఉంది. అలాగే రేపు లోకేష్ బాబు గారు నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేము భారీగా చేయాలని కూడా మళ్ళీ నిర్ణయించుకున్నాం. అది రేపు జరగబోయే కార్యక్రమం మీరు చూస్తారు. ఇకపోతే ఈ యొక్క భారీ సక్సెస్ మీట్ ఇచ్చినటువంటి ఉదయగిరి నియోజకవర్గ ప్రతి ముఖ్య నాయకులు కన్వీనర్స్ గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నేను మీకు శిరస్సు వంచి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. కానీ విని ఎరుగని రీతిలో ఊహించని రీతిలో మీరు ఇచ్చిన ఈ యొక్క సక్సెస్ కు ఒక మండల పార్టీ కన్వీనర్ గా నేను మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఈ యొక్క సక్సెస్ మీట్ లో చాలా మంది చాలా పనిచేశారు. కార్యకర్తలు అయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
కుటుంబాలు తరలి వచ్చారు నాయకులు కార్యకర్తలు ఒక భారీ బహిరంగ సభ కొండాపురంలో ఇంత సక్సెస్ అయింది అనే దానికి రాబోయే రోజుల్లో జరిగే ప్రతి ప్రోగ్రామ్ ప్రతి ఎలక్షన్ ఏది కూడా తెలుగుదేశం పార్టీ వన్ సైడెడ్ గా తీసుకుపోబోతుందని డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ళ మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ళ మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి